పల్నాడు సాగర్ దిగువ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని కరువు ఉంది. కానీ కరువు మండలాలను గ్రామాలను ప్రకటించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిస్థితుల మీద దీని ప్రభావం కనిపిస్తా ఉంది. వ్యాపారం ఒకటే కాదు, దీని మీద ఆధారపడి చేస్తున్నటువంటి అనేక పరిశ్రమలు అనేక జీవనాధారమైనటువంటి సంఘటనల మీద వీటి ప్రభావం పడుతుంది. మనం ముఖ్యంగా పొలాల్లో ఉన్నటువంటి గొర్రెల పరిస్థితి చూస్తా ఉన్నంటే దాదాపుగా సగభాగం పల్నాడు ప్రాంతం మొత్తం కూడా అంటే పంటలు వేయకుండా పాడుపెట్టినటువంటి పరిస్థితి. గతంలో గొర్రెలకి మేత దొరికేది, అదేవిధంగా సాగునీరు కానీ తాగునీరు కానీ విడుదల చేసేటప్పుడు మనుషులతో పాటు గొర్రెలకు కూడా నీళ్ళు అందేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే ఎక్కడ కూడా కాలవల్లో చుక్క నీరు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పొలాలు కూడా పూర్తిగా బీడుబడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం గొర్రెల కాపర్లు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి సమాచారం తీసుకుందాం. మీరు ప్రధానంగా ఈ గొర్రెల పరిస్థితి ఏంటంటే కరువు పూర్తి స్థాయిలో ఉంది, సాగర్ నుంచి చుక్క నీరు కూడా కిందకు వచ్చే పరిస్థితి లేదు, గొర్రెలు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాయి, మీరు ఏం చెప్తారు? నీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి, నీళ్ళు ఉండయి, కొద్ది కొద్దిగా ఉండయి, ఆ పాసి నీళ్ళు తాగి గొర్రెలు కొద్దిగా మెత్తబట్టడం, రోగాలు వస్తున్నాయి. అదే మళ్ళీ ఒక దెబ్బ వర్షం కానీ కాలం కానీ వదిలితే మళ్ళీ 4 నెలలు 3 నెలలు ఇబ్బంది ఉండదు. పైన సాగర్ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వర్షాలు పడటం లేదు, ఎట్లా ఉంది అసలు బయట వాతావరణం? రైతుల పరిస్థితి ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది? మాకైతే నేలకు ఇబ్బందిగా ఉంది, నేలకు కానీ ఇబ్బందిగా ఉంది. ఇంకా వాగుళ్ళు ఈడ నిలబడ్డ కుంటల్లో బంటల్లో తప్పుకుంటుంది. అది ఉన్నాయా ఇక్కడ నీళ్ళు? ఇంకా అన్నారపు వాగులు ఇంకా ఇడిపోతే సౌటో కానీ ఉంది, ఆ వాగుళ్ళు నిలబడ్డ నీళ్ళే తప్పుకుంటుంది. అంటే ఇప్పుడు మీకు మీ అంటే ఒక 100 గొర్రెలు ఉంటాయి, ఇంక ఇట్లా 1000 గొర్రెలు ఉన్నాయి, వాటికి అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు నిలబడ్డయే ఈ ఓట వస్తుంది కదా, ఆ మురికి నీళ్ళు కానీ ఏదైనా కానీ ఆ వాటరే తాగుతున్నాయి వచ్చినాయి. ఇంకా అదే సరిపెట్టుకోవటం, ఇంకా ఒక కట్ట తాగినాక ఇంకొక కట్ట, అయ్యే కొన్ని తాగుతున్నాయి, కొన్ని వాసన బట్టి నిలబట్టడం అట్లా. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎన్ని తీసుకొచ్చారు మీరు గొర్రెలు? మావి ఒక 1000 ఉన్నాయి సార్. 1000 గొర్రెలు ఉన్నాయి. మాది మిర్రలగూడెం నుంచి వచ్చాం మేము. మేత లేదు, నీళ్ళకి ఇబ్బంది ఉంది. కాదు ఆడ ఇప్పుడు మన సౌట్లో ఆపుకున్నాము, అసలు నీళ్ళు అయితే ఏం లేవు, నీళ్ళు కాలువలు పోడితే ఆడాడ కొద్ది కొద్ది ఉన్నాయి, అందుకని ఇంకా సౌట్ అట్లే ఉంటున్నాం, అట్లా అక్కడనే ఉంటున్నాం. మరి ఏం చేస్తారు, నీళ్లు పూర్తి స్థాయిలో దొరకట్లేదు, కాలువలు లేవు, ఏం చేయబోతున్నారు మీరు? మళ్ళీ ఏం చేద్దాం సార్, ఇంకా అట్లే ఉండాలిగా, తప్పదు కదా. ఇంకా కాలువలు వదులుతారంటే ఇప్పుడు వదలట్లేదు, మీలకి అయితే ఇబ్బంది చాలా అవుతుంది, ఇంకేదో అట్లే అట్లే ఉంటున్నాం. మరి ఏమన్నా గొర్రెలకి ఇబ్బంది వస్తూ ఉందా? గొర్రెలకైతే ఆ నీళ్ళు తాగి కొద్ది జబ్బులు వస్తున్నాయి, కొద్దిగా అవి అవుతున్నాయి, ఇంజెక్షన్ చేస్తున్నాం, ఇంకేవో పోతున్నాయి 2-3. వాటికి మందులు వాడుతున్నారా? మందులు అయితే వాడుతున్నాం, ఈ నీళ్ళ వల్ల కూడా కొద్ది ఇన్ఫెక్షన్ చాలా అవుతుంది. సాగునీరు మీద ఆశలు ఎటు తిరిగి లేవు, తాగునీరు ఏదన్నా విడుదల చేస్తే ఆ వచ్చే కొంత ఊట ఏదన్నా ఉందా, లేదంటే కొంత కాలువలు ఏదన్నా చెరువులు ఏదన్నా నింపుకుంటే దాని ద్వారా మూగజీవాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక గొర్రెలే కాదు, దాదాపుగా గ్రామాల్లో గేదెలకు కూడా పశుగ్రాసం దొరకడం లేదు, వాటర్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఒక మనుషుల మీదే కాదు మూగజీవాల మీద కూడా కరువు ప్రభావం తీవ్రంగా పడుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు. గ్రామాల్లో పశుగ్రాసం నీరు దొరక్క పశువులు అల్లాడిపోతున్నాయి, వాటిని సంరక్షించే అవకాశం లేక రైతులు విలవిలలాడిపోతున్నారు.